అందరికీ నమస్కారం. మరి ఈరోజు బొబ్బిలి నియోజకవర్గంలో మరి ఏపీ ట్రాన్స్కో డిపార్ట్మెంట్ వారికి సంబంధించి మరి కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో మరి ముందస్తు చర్యలు తీసుకోకుండా ముందస్తు సమాచారం లేకుండా ఇష్టం వచ్చినప్పుడు రోజుకి ఏ 10 సార్లు ఆపుతున్నారో ఆపుతున్నారు కరెంటు. మరి ఇది సామాన్యులకి ఎంత ఇబ్బందిగా ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇన్వర్టర్స్ ఉన్నవారికి ప్రాబ్లం లేదు, జనరేటర్ ఉన్నటువంటి వాళ్ళకి ప్రాబ్లం లేదు. మరి సామాన్యుడిపైన దాదాపు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 10 నుంచి 12 సార్లు కరెంటుని ఛార్జీలను పెంచి సామాన్యుడి నడ్డి విరిగిపోయే విధంగా సామాన్యుడు తట్టుకోలేని పరిస్థితిలో తీసుకొచ్చిన మరి నిత్యావసర వస్తువులు ఎలాగైతే మనకి అవసరమో అలాగే ఈ కరెంటు కూడా నిత్యావసర వస్తువుల్లో ఒక భాగమైపోయింది. మరి అధికారులు దీని మీద ఆలోచించాలి. అంటే రేట్లు మీరు ఎంత పెంచినా ఈ వినియోగదారులు కట్టుకుంటారని ఒక ఉద్దేశంతో వాళ్ళ వినియోగదారుల యొక్క వీక్నెస్ని కనిపెట్టి ఈ ప్రభుత్వం ఒక రకంగా బ్లాక్మెయిలింగ్ చేస్తూ ఉంది. ఇది ఎంతవరకు సమంజసం? మరి స్థానిక నాయకులు పట్టించుకోరు. ఎందుకు పట్టించుకోరు? వాళ్ళకి ఎంత బిల్లు వచ్చినా గవర్నమెంట్ పే చేస్తుంది, ప్రజాప్రతినిధులకి ప్రభుత్వం పే చేస్తుంది. వీళ్ళు జేబులో కట్టక్కర్లేదు కాబట్టి వాళ్ళ ఇంట్లో ఎన్ని ఏసీలు ఉన్నా, ఎన్ని ఫ్యాన్లు ఉన్నా, ఎన్ని ఫ్రిడ్జ్లు ఉన్నా, ఎన్ని బల్బులు ఉన్నా, ఎంత బిల్లు వస్తాయి, ఎన్ని 1000 రూపాయల బిల్లు వచ్చినా ప్రభుత్వం పే చేస్తుంది. కాబట్టి ఈ స్థానిక నాయకులకి ప్రజాప్రతినిధులకి ఏ ఇబ్బంది లేదు. ఎంత పెంచినా వాళ్ళకి నష్టం లేదు. మరి ఈరోజు పరిస్థితి అలా ఉంది. సామాన్యుడిపైన ఇంత భారాన్ని వేసి దోచుకోవడం సిగ్గు చేయటంటే సిగ్గుపడాలి ఈ ప్రజాప్రతినిధులందరూ. ఏంటయ్యా 300-400 రూపాయలు వచ్చిన కరెంటు బిల్లు ఈరోజు 1400, 1500, 2000, 3000 రూపాయలు బిల్లు వస్తున్నాయి. దోచుకోవడమే పనిగా, వ్యాపారమే ఒక పనిగా ఈ కరెంటు బిల్లుని విపరీతంగా పెంచేసి ప్రజల్ని దోచుకోవడానికి మీకు సిగ్గుగా అనిపించడం లేదా? మరి కరెంటు ఇచ్చిన కరెంటు కూడా ఏదైతే పవర్ మీరు ప్రస్తుతం సప్లై చేస్తున్నారో అది నాణ్యత లేదు. ఇళ్లల్లో ఉన్నటువంటి ఖరీదైనటువంటి పరికరాలు ఏవైతే ఉన్నాయో, ఫ్రిడ్జ్లు కానీ, టీవీలు కానీ, కంప్యూటర్స్ కానీ, మరి అనేక రకాలైనటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు ఈ లో వోల్టేజీ వల్ల, నాణ్యమైనటువంటి కరెంటు మీరు సప్లై చేయకపోవడం వల్ల సర్వనాశనం అయిపోతున్నాయి, రిపేర్లు వస్తున్నాయి. ఒక పక్క ఈ రిపేర్లు కట్టుకుంటారా, ఒక పక్క ఈ ఎండ తీవ్రతని భరించి ఈ ఎండ తీవ్రతను తట్టుకుంటారా? ఏదేమైనప్పుడు కూడా ఈ ఏపీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీనిపైన తక్షణమే దృష్టి సారించి నాణ్యమైన కరెంటును సప్లై చేయాలి అని కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. నా పేరు మువ్వల శ్రీనివాసరావు, పిసిసి అధికార ప్రతినిధిని, బొబ్బిలి నియోజకవర్గం. నమస్కారం.